ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో అనాస్ నగరం, సదాశివపురం, రామచంద్రపురం, సుర్దేపల్లి గ్రామాల్లో ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచాల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనాస్ నగరంలో కందాల మాట్లాడుతూ, నవంబర్ 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో మీరంతా కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలన్నారు. గంటల గంటలు మాట్లాడాలంటే అన్ని అబద్ధాలు చెప్పాలని, నేను ఏదైతే చేస్తానో అదే చెబుతానని తెలిపారు. దళితులందరికీ దళిత బంధు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు పోటీకి వచ్చి ఓట్లు అడుగుతున్నాను. 5 ఏళ్ళు ఎంపీ ఉన్నాడు. మీ ఊరు వచ్చాడు ఎప్పుడన్నా? మీరు చూశారు ఎప్పుడన్నా? మీరు ఎవరన్నా మాట్లాడారా? మరి మీరు ఓట్లు ఎవరికి వేస్తారు? మరి నేను అడగడం న్యాయం కదా? నాకు అనాసాగరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ నా ప్రజలే అనుకుంటాను. నేను మామూలుగా కూడా మీరు అందరూ వినుంటారు, నేను ఎప్పుడైనా తక్కువ మాట్లాడతా, ఎక్కువ పని చేస్తాను. మనకు కావాల్సిందేంది? పనే కదా. కొట్టి ముచ్చట పెట్టుకుంటే రోజు వచ్చిపోతుంది, మేము అందరం ముచ్చట పెట్టిపోతాం, ఏ ప్రాబ్లం లేదు. అది వాళ్ళందరికంటే ఎక్కువ ముచ్చట్లు చెప్పొస్తుంది, అందరికంటే ఎక్కువ అబద్ధాలు చెప్పొస్తుంది. కానీ చెప్పకూడదు, మనకు కాదు చెప్పాల్సింది, అబద్ధం కాదు. నిజం మాట్లాడాలి, నిజంగా మనం ఏం చేయాలో చెప్పాలి, ప్రజలకు ఏం కావాలో ఆలోచించాలి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మీరందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచించి, ఖచ్చితంగా నవంబర్ 30న జరిగే ఎలక్షన్లలో కారు గుర్తుకు ఓటేసి, ఇంకొక విషయం, దళిత సోదరులందరూ కూడా ఇప్పుడు జీవన్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎలక్షన్లు కాగానే మన నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి కుటుంబానికి, దళిత కుటుంబానికి 10 లక్షలు చొప్పున